పవన్ కు మరో షాక్, జనసేనకు ఇన్ఛార్జ్ గుడ్ బాయ్. జనసేనలో టికెట్ల లొల్లి మామూలుగా లేదు. పొత్తులో భాగంగా టికెట్లు దక్కని నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. ఈ పరంపరలో ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కరరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ వ్యవహారం జనసేనలో తీవ్ర చర్చనీయాంశమైంది. అనకాపల్లిలో జనసేనను బలోపేతం చేసేందుకు మొదటి నుంచి ఆయన పనిచేస్తూ వచ్చారు. గడప గడపకు వెళ్లి జనసేనను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేశారు. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు దక్కింది. కానీ ఇన్ఛార్జ్ అయిన భాస్కర్రావు కాకుండా ఈ మధ్య పార్టీలో చేరిన మాజీ మంత్రి కొణతల రామకృష్ణకు కేటాయించారు. దీనిని భాస్కర్రావు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఐదుగురి జాబితాలో అనకాపల్లి సీటులో కొణతాలకు చోటు దక్కడంతో భాస్కర్రావు షాక్ గురయ్యారు. అప్పుడే ఆయన మీడియా సమావేశం నిర్వహించి కన్నీటి పర్యంతమయ్యారు. తాజాగా ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి నుంచి జనసేన జెండా మోస్తున్న తన లాంటి వాళ్లకు కాకుండా ఎన్నికల సమయంలో వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని తప్పుపట్టారు. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు భాస్కర్రావు ప్రకటించడం సంచలనం రేకెత్తిస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని కావడం వల్లే సీటు దక్కలేదని ఆయన అనడం చర్చనీయాంశమైంది.